తెలంగాణకు కలెక్టర్గా సేవలు అందిస్తున్న యువాధికారి ఆమ్రపాలి గురించి బహుశా తెలుగు ప్రజలకు తెలియని వారు ఉండరు. అయితే తాజాగా ఆమ్రపాలిని కేంద్ర క్యాబినెట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. డిప్యూటీ సెక్రటరీగా నియమించి ఈ పద్ధతి ద్వారా ఏపీకి సేవలు అందించేందుకు ఆమ్రపాలిని నియమించనున్నారు. ఆమ్రపాలి ఈ పదవిలో మొత్తం 4 ఏళ్ల పాటు కొనసాగుతారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువాధికారులను యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు తమ రాష్ట్రానికి ప్రస్తుతం అవసరమని ఇప్పటికే చాలామందిని రాష్ట్రానికి తీసుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ ఇప్పుడు నేరుగా ఆమ్రపాలిని ఏపీకి పంపించడం పట్ల అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది.